చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీల మధ్య ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఏంటంటే కొన్ని సీట్లు చంద్రబాబే ప్రపోజ్ చేస్తున్నారు, వీళ్ళని పెట్టండి వాళ్ళని పెట్టండి. ఇప్పుడు జనసేనలో ఎట్లయితే ధనవంతులైనటువంటి వాళ్ళు ఉండాలని చెప్పి అవసరమైతే కొత్తపల్లి సుబ్బారాయుని జనసేనలోకి చేర్చి, అంజిబాబుని జనసేనలోకి చేర్చి, తర్వాత బాలసౌరిని జనసేనలోకి చేర్చి, అట్లాగే కొనతాల రామకృష్ణని జనసేనలో చేర్చి ఎట్లా ఇస్తున్నారో అట్లాగే ఇంకో 3-4 చోట్ల కూడా ఎట్లయితే ఇప్పిస్తున్నారో అట్లాగే వాళ్ళైతే గెలుస్తారు మనం కలిసి చేయొచ్చు అన్నటువంటిది అట్లాగే తీసుకొస్తున్నారు. ఇప్పుడు సరే మన సింబల్ మీద వాళ్ళు గెలుస్తున్నారు కదా మనకు కొన్ని సీట్లు వస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో జనసేనని కూడా తమకు సరైన అంత అభ్యర్థులు లేరు కాబట్టి అని అంగీకరిస్తున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా అట్లా అంగీకరిస్తుంది. ఇప్పుడు కొన్ని సీట్లు రఘురామకృష్ణరాజు పేరుని చంద్రబాబు నాయుడే సిఫార్సు చేస్తున్నారు భారతీయ జనతా పార్టీకి అన్నటువంటి మాట వినబడుతుంది. అలాగే సుజనా చౌదరి సీఎం రమేష్లు కూడా చంద్రబాబు చేత చెప్పించుకుని సీట్ల కోసం ప్రయత్నిస్తున్నారు అన్నటువంటి. పురంధేశ్వర్ వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సింది. ఇక సత్య పేరు కూడా అటు వెంకయ్యనాయుడు గారి శిష్యుడు కావడం వీళ్ళు ముందుకు తీసుకొస్తున్నారు. టోటల్గా ఎమ్మెల్యే ఎంపీలు చంద్రబాబు చెప్పిన చంద్రబాబుని కూడా కన్విన్స్ చేయగలిగే అంటే చంద్రబాబుకు కూడా నచ్చే అభ్యర్థుల్ని పెడితే మొత్తాన్ని గెలిపించుకొచ్చేటటువంటి బాధ్యత చంద్రబాబుకే అప్పచెప్పడం అవుతుంది. అలా కాకుండా బీజేపీ సొంతగా ఏది సంఘ పరివార్ వాళ్ళని కనుక పెడితే కనుక వాళ్ళని గెలిపించమని బాబు మీద ఒత్తిడి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఓట్ ట్రాన్స్ఫర్ అంత సులభంగా తెలుగుదేశం ఓట్లు ఇతరులకు ట్రాన్స్ఫర్ అయినటువంటి సందర్భాలు తక్కువ ఉన్నాయి. అదేమంటే వెంటనే చెప్తారు భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు పోటీ చేసినప్పుడు గెలిచింది కదా అక్కడ తెలుగుదేశం ఓట్లు ట్రాన్స్ఫర్ కదా, అక్కడ ఇచ్చిన సీట్లు అతి ఎక్కువ కానీ చంద్రబాబు ఆ ట్రాన్స్ఫర్ చేయించినవి అతి తక్కువ సీట్లు, అందుకనే సమస్య. కాబట్టి ఇప్పుడు అది ఎంతవరకు జరుగుతుంది అన్నటువంటి చూడాల్సి ఉంది.